రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులని అబ్కాస్ వద్దు పర్మనెంట్ చేయాలని కోరుతూ మున్సిపల్ కార్మికుల నిరసన తెలిపారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికై రేపల్లె పట్టణంలో ఫిబ్రవరి 15న జరిగే సమ్మెలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులు కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. అబ్కాస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మున్సిపల్ కార్మికులందరినీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లో ఉన్నటువంటి వాళ్ళని ఈ బోర్డు కార్పొరేషన్ కింద తీసుకొచ్చారు. ఈ కార్పొరేషన్ కింద తీసుకురావడం ద్వారా ఈ కార్మికులు 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళందరినీ కూడా తొలగిస్తున్నారు. 30 సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళని ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్ లేకుండా తొలగించడం చాలా అన్యాయమైనటువంటిది. అట్లానే ఈ బోర్డులో వచ్చినటువంటి వాళ్ళని ప్రతి ఏడాది కూడా ఒక వైట్ పేపర్ మీద సంతకం తీసుకుని మా పనికి సంబంధించి మీకు మేము సాటిస్ఫాక్షన్ గా పనిచేస్తేనే పనిలో కొనసాగించండి లేకపోతే తొలగించండి అనేటువంటిది వీళ్ళు ఒప్పుకున్నట్టే కార్మికులు సంతకాలు సేకరిస్తున్నారు. కానీ ఈ బోర్డు కాదు కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలనే దాని మీద రేపు 15వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. దానిలో భాగంగా ఈరోజు ఉదయం రేపల్లె మున్సిపాలిటీ సంబంధించి కార్మికుల్ని మళ్ళీ ఈరోజు మచ్చర దగ్గర కార్మికులందరికీ తెలియజేసి పని మానుకుని నిరసన తెలియజేసి సమ్మెలో పాల్గొనాలని తెలియజేయడం జరుగుతుంది. ఇది కార్మికుల డిమాండ్ల మీద మున్సిపల్ కార్మికుల సమస్యల మీద జరుగుతున్న సమ్మె. ఈ సమ్మెలో కార్మిక వర్గం మొత్తం కూడా రాష్ట్రం మొత్తం మున్సిపల్ కార్మికులు పాల్గొని చెప్పింది.